శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని గుత్తా అన్నారు. బీజేపీ దత్తపుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేస్తున్నారని గుత్తా వ్యాఖ్యానించారు. పరిణామాలను చూస్తే 1956లో ఏ విధంగానైతే 53 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్రం నేను దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరింపజేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరులను అందుకనే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాష్ట్ర ప్రగతిని కొనసాగిద్దాం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికి ఏదైతే సుస్థిర పాలన జరుగుతున్నదో మల్ల సమైక్య పాలకుల చేతికి పోకుండా జాగృత వహించాల్సినటువంటి బాధ్యత యావత్ తెలంగాణ ప్రజానికం మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను.